వినాయక చవితి పండుగలపై ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిని నిరసిస్తూ మెదక్ జిల్లా నర్సాపూర్లో బీజేపీ ఆధ్వర్యంలో పట్టణంలోని ఛత్రపతి యువసేన యూత్ వినాయక విగ్రహం ముందు నల్లగుడ్డలు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు సింగాయపల్లి గోపి మాట్లాడుతూ టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా నిరంకుశ పాలనతో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. భక్తి శ్రద్ధలతో వినాయక నవరాత్రులు నిర్వహిస్తుంటే అక్రమంగా కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ఆయన సూటిగా ప్రశ్నించారు. వినాయక మండపాల వద్ద పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేకుంటే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సురేష్, కౌన్సిలర్ బుచ్చేసి యాదవ్, జిల్లా నాయకులు రమేష్ గౌడ్, పట్టణ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రజాకార్ల పరిపాలన కొనసాగుతుందనడానికి ఈరోజు మరొకసారి ముఖ్యమంత్రి కేసీఆర్ రుజువు చేయడం జరిగింది. ఈరోజు శాంతియుతంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దేశమంతా కూడా గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటుంటే కేవలం తెలంగాణ ప్రాంతంలో అది గణేష్ ఉత్సవాలకు ముంబై తర్వాత పేరుగాంచిన తెలంగాణ ప్రాంతంలో ఈరోజు హిందువుల మనోభావాలను దెబ్బతీయడానికి, హిందువుల యొక్క ఐక్యతను అణగదొక్కడానికి ఈరోజు కేసీఆర్ గారు మరొకసారి కుట్ర చేయడం జరిగింది. ఈరోజు గణేష్ చవితి జరుపుకోవడం ఒక పండగని, ఎవరిది వారు శాంతియుతంగా జరుపుకుంటున్న పండుగలను కేసీఆర్ గారు నిబంధనలు పెట్టి పోలీసుల ద్వారా ప్రతి గ్రామంలో కూడా అణచివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.